బ్రాండ్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఏమనిపించింది మీకు? అమాయకురాలుగా కూర్చొని ఇప్పుడు కొంత బెటర్లే కానీ అప్పుడైతే ఎవరన్నా పలకరిస్తేనే లేకపోతే మాయకురాలుగా కూర్చొని క్లాస్ అయిపోయిందంటే ఆ పైన వెళ్ళిపోవడం ఎట్లా ఉంటుండే. సో నాకున్నటువంటి నేనుండేటువంటి కొంత ఎట్లా ఉంటా, నేను కొద్దిగా యాక్టివ్గా ఉంటా, సింక్ అవుతుంది అనుకున్నప్పుడు సింక్ అవుతుంది అనుకున్నా అప్పుడు సింక్ అంటే నేను ఉండే కొంత అగ్రెసివ్గా ఉండడము. కాలేజీ రోజుల్లో కూడా అసలు ఈవెంట్ ఏదైనా టాపిక్ ఏదైనా ఫస్ట్ నేను ఉండాల్సి అంతే అట్లా అంటే ఎంకరేజ్మెంట్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే కాలేజీ రోజుల్లో అప్పుడున్నటువంటి పరిస్థితులు నాకున్నటువంటి ఐడియాలజీకి ఈమె సింక్ అవ్వడం అట్లా నడిచిపోయి అంటే మేము అందరిలాగా ఏదో గుడికి పోయి పెళ్లి చేసుకోవడమో కాదు, వాళ్ళని మమ్మల్ని ఒప్పించి అందరిని కూర్చోబెట్టి. కులాలు ఏమైనా అడ్డొచ్చాయా మీ పెళ్ళికి? లేదు, రాలేదు. అసలు కట్నం ఎంత తీసుకున్నారు? ఏం తీసుకోలే, ఎంత ఇచ్చిండు ఉల్టా అని అడుగు. మరి గ్రాండ్ గా అందరు నొప్పించి చాలా గ్రాండ్ గా గ్రేట్, మాది మస్తు చాలా బాగా జరిగింది పెళ్లి. పెళ్లి అయితే అంత ఎక్స్పెక్ట్ అనుకోలే, అంటే అనుకోలేదు. అయితే విషయం ఏంటంటే ఎవరైనా అబ్బాయిలకి ఏదైనా ఇస్తారు కట్నం ఏదైనా, నేను ఉల్టా ఇచ్చి చేసుకొచ్చుకున్నాను. ఉల్టా అంటే తనకు మినిమం ఉండాలి కదా ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటున్నందుకన్న ఉద్దేశంతో, బంగారము పెళ్ళు ఏదో చేసి చేసుకున్నా. కట్నం అనేది ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకం. ఇప్పటికైనా అంతే, నా జీతం కావాలి అని అన్నాడు అడగడు, తనదే అన్ని నేనే వాడుకుంటా. అంటే నా అవసరాలకే వాడుకుంటా. సరే, మిమ్మల్ని అయితే అమాయకురాలుగా ఉంది అని మంచిగా ఫిక్స్ అయిపోయాడు మైండ్ లో, తెలిసిపోయింది ఇప్పుడు మీకు. మీకు ఎలా అనిపించింది? ఆయన నిజంగానే కొంచెం యాక్టివ్ పర్సన్ ఉండేటోడు. సో మరి మీకు ఎట్లా అనిపించింది? సింక్ అయితే అనిపించిందా మీకు? అయింది కదా, మళ్ళీ అనిపించడం ఎందుకు? అప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు అంటే ఇక అట్లా నచ్చిపోయిండు, బాగుండేది, బాగా మాట్లాడేది, పాటలు పాడేది. అయితే మీ గురించి కాదు, నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, పాట గురించి ఎట్లా కెలికినో కాబట్టి చెప్తా ఇక. అయితే అప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఉంటుండే, నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ ఉంటుండే కదా. ఆ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో ఈమె మా కాలేజ్ నుంచి రిపబ్లిక్ డే పరేడ్ చేసినటువంటి ఒకే ఒక మహిళ ఈమె. ఈమె ఆ తర్వాత నేను దాంట్లోనే ప్రియార్డీ చేసిన మా కాలేజ్ నుంచి, మా కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే రీసెంట్గా ఎవరైనా పోవచ్చు, మేము చదువుకునే రోజు వరకు మా కాలేజ్ నుంచి మేమిద్దరమే ఆ స్థాయిలో ఆ దాంట్లో పోయినాం. ఓకే. అయితే దాంట్లో ఇక మేము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ వేస్తుంటాం కదా, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లో చేస్తుంటాం కదా. చేసేటువంటి క్రమంలో వీళ్ళ క్యాంప్ ఏమో, ఈ మహిళల క్యాంప్ ఏమో హన్మాపూర్ దగ్గర పడ్డది, హన్మాపూర్ కదా, భువనగిరి పక్కన హన్మాపూర్. మాదేమో అక్కడ బండ సోమారం అనే విలేజ్లో పడ్డది. అయితే ఈవినింగ్ టైంలో ఏదో ఒక నాటకాలు వేసి లేకపోతే ఇది చేసి చెప్తాగు. అయితే అవి వేసి అంటే ప్రజల్ని అవేర్నెస్ ఎంటర్టైన్ చేయడం అట్లా ఉంటుండే. ఆ రోజు ఒక ఫెవికాల్ స్టోరీ నేను అందులో, అంటే వీళ్ళలో కొంతమంది అవసరం ఉంటే వీళ్ళ క్యాంప్కి వచ్చి చేసినాం అన్నట్టు. చేస్తే అందులో ఫెవికాల్ స్టోరీ అంటే ఒక యువకుడు అమ్మాయి పట్ల ఆకర్షణ ఎట్లా అవుతాడు అనేది ఆ స్టోరీ. అయితే దాంట్లో అసలు ఫెవికాల్, ఒక చీరలో కూర్చున్న వ్యక్తి ఫెవికాల్కు అట్లే అతుక్కుపోతాడు, కానీ అతనికి నచ్చిన అమ్మాయి వచ్చినప్పుడు ఫెవికాల్ బంధం కూడా తెగిపోయి అమ్మాయి అంట పోతాడు అనేది ఆ స్టోరీ. ఆ ముంగట వచ్చిన అమ్మాయి ఈమె. వెళ్ళండి. అయితే ఈమె ఏ క్యారెక్టర్లు వస్తుందో ఆమెకు తెలియదు, ఆ ముందు నుంచి నడిచిపోవంటే నడిచిపోతుంది అన్నట్టు. అట్లా కొంత ఆ బాండింగ్ ఏర్పడ్డది.
అర్థమైంది కదా, అప్పటికి మా క్లాస్ వాళ్ళకి అర్థమైపోయింది. ఓహో, మా క్లాస్ వాళ్ళకి చాలా మందికి నీకెందుకు తెలియదురా, తెలిసి ఉంటది కానీ అట్లా సిగ్గుపడుతుంది. అయితే అట్లా మా మధ్యలో బాండింగ్ ఏర్పడింది.